ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో మనీ మెడిటేషన్ గురించి నేను చెప్పడం జరిగింది. మరి దాదాపు 100,000 మందికి పైగా ఆ వీడియోని వీక్షించారు. ధన్యవాదాలు. చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది ప్రాక్టీస్ చేసి సఫలతను పొందారు. మరి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాక్టీస్ చేయదలచారో వారందరి కోసం ఈ చిన్న సూచనను నేను తెలియచేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఈ ఛానల్లో ఈ మనీ గురించి నేను నా జీవితంలో డబ్బు ఎందుకు లేదు అన్న దాని మీద ఒక వీడియో పెట్టున్నాను, పార్ట్ 1. అలాగే నా జీవితంలో డబ్బు ఎందుకు లేదు అన్నదాన్ని పార్ట్ 2గా పెట్టున్నాను. అంటే ఇది 2 పార్ట్లు ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ చక్కగా ఆ ధన ప్రవాహము మన జీవితంలో ఎందుకు లేదు, ఎక్కడ మనం బ్లాక్ అయి ఉన్నాము, మన ఆలోచనలు, మన మాటలు, మన భావనలు, ఎలా మనము మన జీవితంలో ఆ ధన ప్రవాహానికి వీటి ద్వారా అడ్డుకట్ట వేస్తున్నాము, ఎందుకు రావట్లేదు అన్నది చక్కగా ఆ 2 వినాలి మిత్రులారా. ఫస్ట్ ఆ 2 క్లాసులు చక్కగా ఒకసారి కానీ 2 సార్లు కానీ పూర్తిగా వినాలి. వినిన తర్వాత నేను పెట్టినటువంటి మరొక వీడియో ఎక్కువ మంది చూసినటువంటిది, సాధన చేస్తున్నది, సంపద సృష్టి సంకల్ప ధ్యానం. ఏవైతే మన లోపల ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏదైనా సరే మన అంతరంగం నుంచి పొందుతున్నామన్నది సత్యం. మన అంతరంగంలో మనం ఏర్పరచుకున్నటువంటి ఈ బ్లాక్స్ వల్ల మన జీవితంలోకి ఆ ధన ప్రవాహం రాకుండా అడ్డు పడుతుంది మిత్రులారా. అప్పుడు అవన్నీ బయటికి పంపించేందుకు, ఆ అడ్డుకట్టలన్నీ తొలగించుకునేందుకు ఈ సంకల్ప ధ్యానం అనేది మనం ఉపయోగించుకోవాలి. దీనికంటే ముందు మీరు అసలు ధ్యానం ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. అంటే నేను విన్నది చాలామంది ఏం చేస్తున్నారు అనంటే అది చెవిలో పెట్టుకొని చక్కగా వింటూ వాటిని అనుకుంటూ అలా కొనసాగిస్తున్నారు. అలా కాదు మిత్రులారా, నా ఉద్దేశం దాని వెనుకాల చెప్తున్నాను. చక్కగా ఆ క్లాసు విన్న తర్వాత 11 రోజుల పాటు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకొని ఆ ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం ఎలా చేయాలి అనంటే హాయిగా ఒక ఆసనంలో కూర్చొని, పద్మాసనమో కుర్చీ మీదో ఏదో ఒక రకంగా మీరు హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని వ్రేళ్ళలో వేళ్ళు పెట్టుకొని సహజమైన ఆ శ్వాసని మనం గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ మీ శ్వాసని మీరు గమనించాలి. ఇంతే, ధ్యానం చాలా సులభం. శ్వాస మీద ధ్యాస. సో ఇలా మీరు సాధన చేసే కొద్దీ ఆలోచన తీవ్రత తగ్గి మనస్సు ప్రశాంత స్థితికి చేరుకొని మీ లోపలికి చక్కటి ఆ కాస్మిక్ ఎనర్జీ రావడం జరుగుతుంది. సో ఇది ఈ ప్రక్రియను మీరు 11 డేస్, 11 రోజులు కనీసం కొనసాగించాలి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. 1/2 అవరో, 3/4 గంటో, 1 గంట సేపు కూర్చునే దానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 1 గంట సేపు ధ్యానంలో కూర్చోగలుగుతున్నాను, ఆలోచనల తీవ్రత తగ్గింది అనే భావన మీలో వచ్చినప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ మీలో వచ్చినప్పుడు అప్పుడు ఈ సంకల్ప ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈ మనీ సంకల్ప ధ్యానాన్ని అప్పుడు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ధ్యాన స్థితిలో కూర్చొని కళ్ళు మూసుకొని నేను చెప్పేటువంటి ఆ సంకల్పాలను మనసులో అనుకుంటూ లేదా వింటూ ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. ఇలా 41 డేస్ రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ ఈ సంకల్ప ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే నేను ఇంకొక వీడియో పెట్టున్నాను, మనీ మంత్ర అనే టైటిల్తో మనీని పొందేదానికి కొన్ని అఫర్మేషన్స్ పెట్టున్నాను. మనం ఏదైతే ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఆ సంకల్పాలు విన్నప్పుడు మీలో చక్కటి ఆ పాజిటివ్ భావన క్రియేట్ అవుతుంది. ఇది నాకు సాధ్యమే, నేను చేయగలను, నేను వీటి నుంచి నా బాధలు కష్టాల నుంచి బయటపడగలను అన్నటువంటి ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఎప్పుడైతే మీరు చక్కగా ఈ ధ్యానంలో నుంచి లేచి మనలా నార్మల్ భౌతిక జీవితంలోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆ మనస్సు యాక్టివేట్ అయ్యి
ఆ నెగటివ్ థాట్స్ మీలో క్రియేట్ అవుతాయి. అంటే ఇది నాకు సాధ్యమా, కళ్ళు మూసుకుంటే ఇవి జరుగుతాయా, ఇదంతా ట్రాష్, ఊరికే నేను ఏదో చేస్తున్నాను, జరిగితే చూద్దాం లేదంటే లేదు. సో ఇలాంటి భావనలన్నీ మీ లోపల ఏర్పడతాయి. అవన్నీ పోయేందుకు, అవి రాకుండా ఉండేందుకు ఈ అఫిర్మేషన్స్ మీరు చెప్పుకుంటూ ఉండాలి రోజువారీ జీవితంలో. అవి ఒక 5 చెప్పున్నాను. వాటిని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చక్కగా వాటిని ఉచ్చరిస్తూ ఉండాలి, పేపర్ మీద రాసుకొని అయినా సరే. మరి ఈ ప్రొసీజర్లో అంటే స్టెప్ 1 ఆ 2 క్లాసులు వినడము, స్టెప్ 2 ధ్యానం నేర్చుకోవడము, స్టెప్ 3 ఈ సంకల్ప ధ్యానాన్ని చక్కగా చేస్తూ ఉండడము, తర్వాత ఈ అఫిర్మేషన్స్ని మన భౌతిక జీవితంలో అప్పుడప్పుడు అనుకుంటూ ఉండడం, మరి ఈ ప్రక్రియనంతా పూర్తి విశ్వాసంతో చేయడం, నమ్మకంతో చేయడం. ఎప్పుడైతే ఈ ఇదంతా ప్రక్రియని ఇలా ఒక క్రమ పద్ధతిలో మీరు చేసుకుంటూ వెళ్తారో, అప్పుడు మీరు అనుకున్నటువంటి సంకల్పం చక్కగా నెరవేరుతుంది. మీరు ఆ సమస్య నుంచి చక్కగా బయటపడడం అనేది జరుగుతుంది. ఆ సమస్యకు తగిన పరిష్కారం మీకు లభిస్తుంది మిత్రులారు. కాబట్టి దయచేసి ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందిగా నా విన్నపము. మరి ఈ సంకల్ప సిద్ధి విషయానికి వస్తే, ఎవరి వారి మనోస్థితిని బట్టి, వారి సాధనను బట్టి, వారి యొక్క నమ్మకము విశ్వాసాన్ని బట్టి అది సిద్ధిస్తుంది. మీ యొక్క నమ్మకము విశ్వాసము సాధనకి ఈ నేను చెప్పేటివన్నీ ఒక సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటి విశ్వాసంతో మీరు దయచేసి దీన్ని కొనసాగించండి. అందరూ హ్యాపీగా ఆనందంగా జీవించాలన్నదే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యము. దయచేసి ఈ ప్రొసీజర్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మీరు దీన్ని సాధించి శోధించి తీరుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.